ఈసారి ఫినాలే నిరుం లేకుండది, బద్దలు బాసింగాలు అవుతాయి. ఆల్రెడీ అయినట్టే ఉంది, ఆల్రెడీ అయినట్టే ఉంది. ఊరుకోయ బాబు, చూస్తూ ఉండు, ఈ రోజు నేనేంటో నిరూపిస్తా నీకు. ఏంటి కొంపతీసి, ఆది కాదా? ఆది కాదు, నేనేంటో నీకు ముందు ముందు తెలుస్తుంది. చూడు, అంత పెద్ద ట్యాంక్ కదా, ఎన్ని బాటిల్లోనే వెళ్తాయి. పొరపాటున మా నాని అన్న దసరా గిటప్ అయితే కాదు కదా? లే, అదైతే తెలిసిపోయేది కదా. అలా ఏదైనా చెప్తే నేను కూడా బయలుదేరుతాను. అసలు నిన్ను చూస్తే నాకు ఆ విల్లన గట్ట పేయాలని ఉంది ఫస్ట్. విల్లన గట్ట పేయాలని ఉంది ఫస్ట్. హలో, ఒక్క నిమిషం, రాత్రిపూట చందమామ వస్తుందని తెలుసు కానీ మరీ ఇలా స్టేజ్ మీదకి వచ్చేస్తుందని నేను ఇప్పుడే చూస్తున్నాను. హలో, మేము చెప్తాం ఇంగ్లీష్. ఓకే, చెప్పు. ఐ నో moon comes in the night, but I don't know moon comes to the stage. Anaga 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 kanule kalaganaga nijamai meruballe valega peacock dancing your entry. Thank you. సీత వదలనిక తోడవుతా, నేను వెళ్ళాలి, నేను వెళ్ళాలి. వీళ్ళతో పాటు ఇంకొక అద్భుతం గురించి మీకు చెప్పాలి సార్. హలో, మేము చెప్తాం. నువ్వే అద్భుతం నోటీసాడే, నేను చెప్తాను అన్న. థ్యాంక్ యూ అన్న, ఎంట్రీలో నా సాంగ్ కి డాన్స్ చేసినందుకు. బట్ బేసికలీ ఏమనుకోద్దు, దసరా గెటప్ వేద్దాం అంటున్నాడు. చిన్న దీపావళి బాంబులు గాలి అని వేరేలా వచ్చింది. యాక్చువల్ గా నేను దసరా గెటప్ అయినా నాకు ఇది ఇచ్చారన్న. వాడు ఎవడో వచ్చేటప్పుడు శివపుత్రుడు గెటప్ చాలా బాగుంది అన్నాడు ఫస్ట్, నాకు అర్థమైంది. అప్పుడు మీరేస్తే దసరా, నేనేస్తే సరదా. అన్నా, మీరు కొంచెం ఆ జడ్జి మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి అన్న. ఆయన శేఖర్ మాస్టర్ అని ఉన్నారు కదా, ఆయన మీకు సెట్ లో తెలిసినట్టు ఉన్నాడు. ఇక్కడ వేరే ఉంటది మళ్ళీ. ఏంటి, అక్కడ ఒక అమ్మాయి ఉంది కదన్నా, మీకు ఐడియా ఉందా? అవును, భూమిక అని. ఆ అమ్మాయి మాస్టర్ కి లైన్ వేస్తుంటది అన్నమాట. ఆయన అదేం లేదని కూడా అన్నట్లు సిగ్గుపడుతున్నాడు చూడండి. మీరు జెండాపై కపిరాజు, ఆయన జెండాపై కసిరాజు. కసిరాజు మీకు తెలియదు, మీకు ముందు ముందు తెలుస్తుంది. ఆ ముందు ఒకసారి ఆ అమ్మాయిని చూడండి, ఊరికే అడగండి ఏంటి విషయం అని. నేను వాళ్ళ విన్ను చైల్డ్హుడ్ రోల్ చేశాడు అంటే సుందరానికి. నేను ఆయన చూసినప్పుడు, లొకేషన్ లో చూసినప్పుడు వల్ల అనుకున్నా చాలా చార్మర్ రీడు, డెఫినెట్ గా బోల్డ్, ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, మంచి ప్లేయర్ అయిపోతాడు అనుకున్నాను. కానీ మరి బ్లడ్ ఎలాంటిది అని గారు, మీరు వస్తున్నారని మేము ఏంటంటే చాలా మంది తెలుగు ప్రేక్షకులను అడిగాము. ఆస్క్ నాని అని అడిగానే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ చాలా మంది పంపించారు. అందులోంచి బాగా క్రేజీగా ఉండేవి, యూనో మన స్టైల్లో సెట్ అయ్యేవి, ఆ వాటిని మాత్రం ఏరి కోరి తెచ్చాం. అలా ఫిక్స్ అయ్యేవా ఈ రోజు? చాలా సింపుల్, చాలా ఈజీ ఉంటాయి. ఇంట్లో మీరు వంట చేసి ఎవరు భయపడకుండా తినగలిగే ఐటమ్ ఏంటి? నమ్మకం లేక ఈ రోజు దాకా నేనేం చేయలేదు, బట్ ఒకవేళ చేయాల్సి వస్తే పీనట్స్ ని బాయిల్ చేయటం. మో, అంత పెద్ద వంట మీరు ఒక్కళ్ళే చేసేస్తారా? ఎప్పుడైనా అలిగితే ఇంట్లో వాళ్ళు, అంటే మీ బెటర్ హాఫ్ ఆవిడ కనుక అలిగితే, ఆవిడ బుజ్జగించడానికి మీరు ఏం చేస్తారు? నువ్వు ఇది జెన్యున్ గా క్వశ్చన్ అడుగుతున్నావా? జెన్యునే సార్. నెక్స్ట్ ఇయర్ నీ పెళ్ళని రూమర్స్ వచ్చినాయి, అందుకని నాకు నా పదేళ్ళగా వస్తాయి సార్ నా రూమర్లు. కానీ ఈ రూమర్ చాలా పకడ్బందీగా స్ట్రాంగ్ సోర్స్ నుంచి వచ్చింది, దాని గురించి ఇది ప్రిపరేషన్ అని నాకు డౌట్ వస్తుంది అంతే. ఏమండో నాని గారు, చెప్పండి, కంగ్రాచులేషన్ చెప్పండి, అందరు క్లాప్స్ కొట్టండి. ఏంటి పెళ్లి ఫిక్స్ అయింది ప్రదీప్ కి? అమ్మాయి పేరు కూడా చెప్పానా? చెప్పండి సార్, చెప్పండి. లేదు, నా క్లాస్మేట్, ఇన్నేళ్ల నుంచి తెలుసు, అంత ద్రోహం చేయలేను. సో ప్రస్తుతానికి ఒక చిన్న లీక్ ఇచ్చాను, ఒకటి దాసి పెడుతున్నాను. ఎవరు చెప్పినా పర్లేదు అయ్యా, మీరు చెప్పితే జనాలు నిజంగా. నేను అసలు ఈ టెలికాస్ట్ అయ్యేవరకు కూడా ఆగలేకపోతున్నాను. నాకు తెలిసిన రెండు యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, ఫోన్ చేయొచ్చా? మలయాళంలో అంటే కేరళలో అమ్మాయిలందరూ మిమ్మల్ని బావ అని పిలుచుకుంటారంట. ఓ, అలా స్కెచ్. ఎందుకో ఈ క్వశ్చన్లు అన్ని బయట కాదు, ఇది ప్రతి పేరు రాస్తాడు ఏమన్నా డౌట్ గా ఉంది. నేను ఎలా రాస్తానండి అసలు? అసలు చూడండి, నేనేమో రాసి వస్తాను అలాగా. సరే, నేను ఈ షో అయ్యి బయటకు వెళ్ళిన వెంటనే ట్విట్టర్ లో ఆ అమ్మాయి పేరు ట్వీట్ చేస్తున్నాను నేను, అంతే, ఫిక్స్ అంతే. కాదురా, ఇవాళ ఫినాలే అన్నారు సార్, నా ఫినాలే చేస్తున్నట్టున్నారు, నా ఫినాలే చేస్తున్నట్టున్నారు. మేడం జీ, మీకోసం కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. చెప్పు.
ఎప్పుడైనా ఎవరైనా అంటే ఆబ్వియస్లీ జరిగి ఉంటుంది, బట్ ఓల్డ్ స్టైల్లో ఎప్పుడైనా మీకు లవ్ లెటర్స్ రాసి ఇవ్వడం కానీ, డైరెక్ట్ గా వచ్చి లవ్ లెటర్ ఇవ్వడం కానీ, కొన్ని మీరు లవ్ లెటర్ రాయడం కానీ జరిగిందా? లవ్ లెటర్స్ ఐ హై ఆడియన్స్. శేఖర్ మాస్టర్ కొన్ని క్వశ్చన్లు పంపించారు, మీకు పెళ్ళైంది కదా, ఎందుకు ఎందుకు ఇవన్నీ ఎందుకు ఇవన్నీ? మీ రెండో ప్రశ్న, మొన్న రాత్రి మిమ్మల్ని అక్కడ చూశాను, అక్కడ మీకేం పని, మీకేం పని? నువ్వెందుకు అక్కడికి వచ్చావు? ఆడియన్ అండి, వాడేవాడో చూసా, ఆడియన్స్ కే అని చెప్తున్నారు, ఆడియన్స్ కే. వాడేదో పొరపాటున వచ్చారు, అసలు అక్కడ మీకేం పని? నేను పొరపాటుగానే వెళ్ళాను అక్కడికి. కాదు, క్వశ్చన్ రాశాడా, నీకేం ఉత్తరం రాశాడా, నీకేం ఉత్తరం రాశాడా? మూడో ప్రశ్న, మీరు అప్పుడప్పుడు ఫారెన్ షూటింగ్లకు వెళ్తారు కదా, మరి అక్కడ అని ఆపాడు. మన ఇండియన్ ఫుడ్ దొరికింది కదా అందుకని. అక్కడ ఇండియన్ ఫుడ్ దొరుకుద్దా అనేది ఉద్దేశం, దొరుకుద్ది అని మాస్టర్. కానీ ఆయన ఫారెన్ ఫుడ్డే తింటాడని నా చిన్న డౌట్. అది మీరు శేఖర్ మాస్టర్ అడగమన్న క్వశ్చన్లకి ఆడియన్స్ మీకు ఆన్సర్స్ దొరికాయి కదా, థ్యాంక్ యూ సో మచ్. Master and contestant team. సునంద, నా కళ్ళంతా మేమిదే ఉంది. చాలా క్లీన్ గా, స్మూత్ గా, స్వీట్ పర్ఫార్మెన్స్ అనిపించింది. ఆది ఆది తీసుకుంటాడమ్మా, అర టేపు గోల్ లేదు, దీనికి ఎక్స్ట్రాలు మళ్ళీ. నాకు కొత్త ఫ్రాక్ కుట్టించొచ్చు కదా? ఇదే బావిలో అరిచే ఫ్రాక్ లాగా ఉంటుంది ఇది, దీనికి ఫ్రాక్ కావాలంట, ఫ్రాక్ కావాలంట. ఈ డ్రెస్ నేను వాటికన్ సిటీ నుంచి తెప్పించాను తెలుసా? వాటికన్ సిటీయా? వాటికన్ సిటీ. వంట గదిలో ఉన్న మసిగొట్లని కలిపి వేసుకొని వచ్చి పర్ఫార్మెన్స్ చాలా 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 బాగుంది. యూ అండ్ మీ వైఫ్ అండ్ హస్బెండ్ వి ఆర్ బోత్ దిస్ కమ్ రిజల్ట్ కమ్ రిజల్ట్ కమ్. యూ లుక్ ఇన్ టు మై ఐస్ దెన్ టెల్ మీ ఐ లవ్ యూ. నో, ఆప్సే పెహలే మై సర్ కో జాంతి హూ. నే అదే ఎక్కడో చూసేది, ఎక్కడో కలిసాను, గుర్తురాలేదు అనుకుంటున్నా నేను. ఒక్క నిమిషం, ఆవిడే గైడ్, ఆవిడే గైడ్. You mil gaya waha pe? Haan. Then yaha pe, kaha pe? Here's my mistake. Naku niku nakia, ikara po mapo mafia. Cappuccino kafia, Sofia. Alva, 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 anda java. Alva, 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 ekam kawa. Ashraf.